ఎన్టీఆర్ ఇంటి ముందు చుట్టుముట్టారట పోలీసులు. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు భారీ భద్రతగా పెంచారట. కారణం, ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి ఎంతో మంచి బందోబస్తు కావాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ. అంతేకాదు, ఇప్పుడు ఆయనకి మంచి సెక్యూరిటీ కూడా అవసరం. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి సెక్యూరిటీ కల్పించే నేపథ్యంలో పోలీసులు భారీగా చుట్టుముట్టారట. పక్కనే ఉన్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతమంది ఉన్నారేంటి అంటూ షాక్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి షాక్ అయినట్టుగా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి అసలు ఏం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ అడగగా అసలు విషయాన్ని చెప్పారట. ఈ మధ్య జూబ్లీ హిల్స్ లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అక్కడ సెక్యూరిటీ కల్పించాలని జూనియర్ ఎన్టీఆర్ కోరినట్టుగా సమాచారం. మొత్తానికి ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకుని కాస్త నిదానించారట. కానీ ఒకేసారి ఇంతమంది వస్తే ఎలా అంటూ కాస్త ముందుగా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంది కదా అంటూ పవన్ కళ్యాణ్ కోరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మొత్తానికి పవన్ కళ్యాణ్ తన గురించి ఇలా వచ్చి షేర్ చేసుకోవడంపై మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో సంతోషించినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో అభిమానిస్తానని పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం మనకి తెలిసిందే. మొత్తానికి నేను నటనలో మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ తర్వాత నేను ఒక వ్యక్తి నటనను ఇష్టపడతానంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా బాబాయ్ అంటూ పిలుస్తూ ఉంటాడు. వీరిద్దరికి మంచి సన్నిహిత బంధం ఉన్న విషయం మనకి తెలిసిందే.